ప్రతాప్ రెడ్డి ఈ పార్టీలోనే కాంగ్రెస్ లో ఉంటే ఎట్లుంటుండేనా ఆయన గెలుస్తుండేనా కాంగ్రెస్ ఇంకానే ఇవాళ గెలుస్తుండే ఆ మనిషి అటు పోయిన ఆయన కూడా మారిపోయిందా ఆయన కూడా ఇప్పుడు కేసు పోయింది కాబట్టి ఆయన కూడా మారిపోయిండు మారిపోయిండు కండువా ప్రభావం అనుకుంటున్నా కండువా ప్రభావం వేసుకుని అట్లా మార్చేస్తుంది మార్చేస్తుంది మార్చుతుంది మార్చుతుంది ఓకే ఆ మీద ఎన్ని ఎకరాలు పోయిందా మాది అధ్యక్రమిడే సార్ నా అధ్యక్రమిడే అధ్యక్రమం పోయింది అధ్యక్రానికి 3 లక్షలు వచ్చినాయి అధ్యక్రానికి 3 లక్షలు వచ్చినాయి 3 లక్షలు ఎన్నడో ఏరక తిన్నా అయిపోయినాయి ఇవో అడవిలో తెచ్చి ఎత్తేసిండు చేసుకున్నాడు ఏం పనులు లేవు మాడి వంటలకు ఏదైనా కంపెనీలో పంపిణీలో ఊళ్ళున్నాడు మొత్తం మాట్లాడి నీకు కంపెనీలు ఇస్తాడు మీకు కూలినాలు చెప్తాడు లేకపోతే నెలకి ఇన్ని మీకు నెలకు 5000, 2000, 3000 ఇట్లా తిండి మనం ఇట్లా ఇస్తాడు ఇవి లేవు మమ్మల్ని ఆది చేసిన మానవుడే లేడు ఇప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్లోకి వచ్చిన నుంచి మమ్మల్ని ఏ రాజకీయ నాయకుడు కూడా మమ్మల్ని ఆది చేస్తనే లేడు ఇటంకలు ఎవ్వరు వస్తలేరు ఇక ఇంటికాడ ఇప్పుడు ఈ బియ్యం కూడా బంద్ చేసిండు ఏది మోడీ బియ్యమే ఇస్తుండు కేసీఆర్ బియ్యమే బంద్ చేసిండు కేసీఆర్ తరఫున బియ్యం ఏం బంద్ చేసి ఆ దొడ్డు బియ్యం ఇస్తుండు మనిషికి 6 కిలోల బియ్యం ఏమి ఇస్తుండు 6 కిలోల బియ్యం తింటున్నాం వచ్చి గడ టైం ఎట్టుపోద్దు ఒక గొడల కాడ కూర్చుంటున్నాం మళ్ళీ ఆకలి కాగానే పోయి ఇంటికి పోయి తెచ్చి ఉన్నదో లేదో ఇక్కడ తింటున్నాం వచ్చి ఇంటికి పొద్దు కూడా కొడుకుంటున్నాం రోజు ఇంతే పనిగా ఆ రోజు ఇంతే పనిగా ఆ రోజు ఇదే 24 గంటలు ఇన్నే రోడ్డు విన్నే బతుకుమా పిల్లలని ఏమైనా ఉద్యోగాలు చేస్తురా బయటికి పోయి ఎవ్వరికి ఏమి ఉద్యోగాలు లేవు మా పోయిన ఊళ్ళకి ఎవ్వరికి ఏమి ఉద్యోగాలు లేవు మా పోయిన ఊళ్ళకు ఏమనుకుంటే ఏమైనా మార్పు కోరుకుంటారా మీరు మీరు ఇక్కడ కేసీఆర్ ఉడగొట్టారు అనుకో రాష్ట్రం మొత్తం గెలిచినట్టే అవుతుంది మీరు ఉడగొడితే మీరు గెలిపిస్తే మళ్ళీ ఆయన చేతిలో పడ్డది అనుకో మీ బతుకులు ఆగమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు మొత్తం ఆగమవుతాయి ఇక మాకు ఇచ్చేది ఇప్పుడు చాలా మందికి ప్లాట్లు రావాలి ప్యాకేజీలు రావాలి ఇంకా ఇండ్లు రావాలి ఇండ్లు పెట్టుకున్న వాళ్ళకి ఇండ్లు రావాలి
ఇవన్నీ ఇచ్చేది ఇస్తే కేసారికి ఓట్లు ఇస్తాం. ఇంకేటి సార్ ఎలక్షన్స్ కూడా ఇక మరి ఇవన్నీ అయిపోయినాక మేము మళ్ళీ ఇంకా ఎట్లా నమ్ముతురే మీరు? అదే నమ్మతలేం మరి, నమ్మతలేం, నమ్మతలేం అని చెప్పి ఇప్పుడు ఏరే దారి చూసుకోవాలని చెప్పి మారతారా లేకపోతే ఓటుకు పైసా మద్యము బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే అమ్ముడు పోతారు మారతారా మళ్ళా పైసలు తీసుకుంటారు పైసలు తీసుకోము మారం మారం అంటే మళ్ళీ కేసీఆర్ గెలిపించుకుంటారు అంటున్నా కేసీఆర్ మేము ఒకళ్ళు వేస్తే కేసీఆర్ ఏం గెలవాడు కదా. అట్లా మారము అంటే పైసలు తీసుకొని బిర్యానీ ఇట్లా తీసుకొని ఓట్లు వేస్తారా అంటున్నా వీటికి సోల్లాసకి అమ్ముడు పోతే మాకు కడుపు నిండుతుందా? మాట ఒక్క పూట మంద మాకు కడుపు నిండుతుంది, ఎలకలంత కడుపు నిండదు కదా. అందుకోసమని లొంగం లొంగము ఎవరికి అనో వాళ్ళకి మా దృష్టి ఎవరు అయితే ఉన్నారో వాళ్ళకి వేసుకుంటాం, వాళ్ళని గెలిపించుకుంటాం. ఇప్పుడు మీరు కూడా మళ్ళీ సార్ బాగా ఒక నిమిషం.